హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నాస్ వంటశాల అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చూసారు కదా, దీన్ని సక్కర్పార, శంకర్పాలి అని రెండు రకాలుగా కూడా పిలుస్తారండి. అయితే ఇది చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. అయితే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో చూపించబోతున్నాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనకు కావాల్సిన పదార్థాలు ఇదిగోండి: 4 కప్పులు మైదా, 3/4 కప్పు మిల్క్, 1/2 కప్పు నెయ్యి, 3/4 కప్పు షుగరు, కొంచెం ఇలాచీ పౌడర్, 1-2 చిటికెలు ఉప్పు. సరేనండి, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పాలు ఉన్నాయి కదా, మనం తీసుకున్నాం 3/4 కప్పు పాలు, అవి వేడి చేసుకుందామండి. అందులో 3/4 కప్పు షుగర్ వేసుకుంటున్నాం. అది కొంచెం మెల్ట్ చేయాలండి, కరిగించుకుంటే సరిపోతుంది, పాకం అవసరం లేదు. అది మీకు కొంచెం షుగర్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 1 కప్ వేయచ్చండి. 4 కప్పుల మైదాకి 1 కప్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1/2 స్పూను ఇలాచీ పౌడర్ వేసానండి. ఈ మొత్తం కలిపేసి కొంచెం కరిగిపోతే మనము తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. కరిగిపోయిందండి, నేను తీసేసి దీనిపైన నెయ్యి వేడి చేసుకుందాం. నెయ్యిని కొంచెం కరిగించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఘీ పెట్టిన ఘీ కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా దింపేసుకుందాము. ఇదిగోండి మైదాలోనే ఫస్ట్ 2 చిటికెలు ఉప్పు చెప్పాను కదండి, అది వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుంటే స్వీట్ బ్యాలెన్స్ అవుతుంది, అందుకే కొంచెం ఉప్పు వేసాను. ఇప్పుడు మనం కరిగించి పెట్టుకున్నాం కదా నెయ్యి, 1/2 కప్పు అది వేస్తున్నానండి. 4 కప్పుల మైదాకి 1/2 కప్పు నెయ్యి సరిపోతుంది. ఇదిగోండి వేసాక ఈ నెయ్యిని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అయితే కొంచెం వేడిగా ఉంది కదా, నేను స్పూన్తో కలుపుతున్నాను. ఇదిగోండి కొంచెం కలిసిపోయిన తర్వాత ఇదిగోండి కొంచెం చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను స్పూన్ తీసేసి చేత్తో కలిపేసుకుందాం. అయితే ఈ నెయ్యి ఉంది కదా, నెయ్యి మొత్తం పిండిలో అంతా బాగా కలిసేటట్టుగా మనం ఇలా రుద్దుకుని కలిపితే మొత్తం నెయ్యి అంతా పిండిలో కూడా కలుస్తుందండి. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే మొత్తం నెయ్యి అంతా స్ప్రెడ్ అవుతుంది కదా, మంచిగా చక్కగా కురుకురి అంటే క్రిస్పీగా భలే వస్తాయి ఇవి శంకర్పాలి. చూడండి మన నెయ్యి సరిపోయింది కదా, చూడండి ఇలా చూడండి, ఇలా పట్టుకుని ఇలా చుట్టామనుకుని ఇలా ఉండి అవుతుంది, చూసారు కదా, అంటే నెయ్యి సరిపోయినట్టు. ఇప్పుడు మనము దీన్ని మనం ఆల్రెడీ పాలు పెట్టుకున్నాం కదా చల్లారేయి, చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో వేసి కలుపుకోవాలండి. ఒకసారి అంతా వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి. ఇందులో పంచదార ఉంటుంది కదండి, ఎక్కువ పట్టవది, అందుకనే ఇంత సరిపోతాయి. ఒకవేళ ఏమైనా తక్కువ అయితే కనుక కొంచెం పాలు కానీ కొంచెం నీళ్ళు కానీ వేసి కలుపుకోవచ్చు. ఇదిగోండి మనం తీసుకునే అమౌంట్ సరిపోతుంది, ఒకవేళ చాలకపోతే కొంచెం పాలు కానీ నీళ్ళు కానీ వేయండి. వేసాక పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలండి, మరి చపాతి పిండిలో మెత్తగా కలిపేసుకోకూడదు, ఇలా గట్టిగా కలుపుకోవాలి. చూడండి కొంచెం గట్టిగా కలిపేసుకొని, చూసారు క్రాక్స్లా వస్తుంది కదా, అలా కొంచెం గట్టిగా కలుపుకుని 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. 1 అరగంట అయిపోయిందండి. ఇప్పుడు మనం చూద్దాం పిండిని తీసి, చూడండి దో ఎలా ఉందో, చూసారు కదా గట్టిగా ఇలా క్రాక్స్ వచ్చినట్టుగా ఎలా ఉందో చూసారు, అలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని తీసేసి మిగతా పిండి మీద ఒకసారి మూత పెట్టుకొని పిండిని కొంచెం గట్టిగా కొంచెం చూడండి మనం రోలు చిన్న మన ఇంట్లో దంచుకుంటే అల్లం వెల్లుల్లిపాయ దంచుకునేది రోలు రోగులు ఉంటుంది కదా, దాంతో కొంచెం కొడితే సరిపోతుంది. అంటే చేత్తో కూడా నలుపుకున్నా చేత్తో గట్టిగా పిసికినా సరే బాగుంటుంది, లేదంటే దీంతో అయితే మరీ ఈజీగా అయిపోతుందండి. కొంచెం అలా కొట్టేసి అప్పుడు మనం చేసుకున్నాం అనుకోండి శంకర్పార చాలా క్రిస్పీగా బాగుంటాయి, నోట్లో పెట్టగానే కరిగేటట్టుగా భలే వస్తాయండి అవి. ఇలా కొంచెం బాగా దాంతో కొట్టేసి కొంచెం ఇలా పిసికేసి మనం ఇప్పుడు చేసేసుకుందాము. దీంట్లో ఇలా ఒక చపాతీకి మనం ఎలా తీసుకుంటాం దో రౌండ్గా అలాగా కొంచెం పెద్ద సైజులో తీసుకుని దీన్ని రోల్ చేసుకోవాలి. అయితే మనం దీనికి పొడిపిండి ఏమి యూస్ చేయవలసిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యి వేసాం కదా ఇందులో, అది సరిపోతుంది. ఇలా చూడండి ఇలా ఫామ్ వేసుకోవాలి. ఇలా రోల్ చేసుకునేక చూడండి ఇంత ఫ్యాట్గా ఉంచాలి, కొంచెం దాని థిక్నెస్ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంచితే బాగుంటుంది. మరి
పల్చగా పామేయకూడదు. అయిపోయిన తర్వాత ఈ క్రాసెస్ ఉన్నాయి చూడండి మధ్యలో ఈ కొసలంట, వాటిని ఇలాగా క్రాస్గా ఉన్న వాటిని అన్నిటినీ కట్ చేసేసేసి వీటిని మనకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోవచ్చు. డైమండ్ షేప్ అయితే డైమండ్ షేప్, స్క్వేర్ అయితే స్క్వేర్, అలా రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్, కానీ అన్నిటికన్నా కూడా ఇలా చిన్న చిన్నగా స్క్వేర్స్గా కట్ చేసుకుంటే బాగుంటాయండి. అన్ని వైపుల నుంచి ఈక్వల్గా ఫ్రై అయ్యి చూడ్డానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటాయి. కట్ అయిపోయాయి కదా, ఇలా నైఫ్తో లేపితే వెరీ ఈజీగా, చాలా ఈజీగా అవి అతుక్కోకుండా మంచిగా వచ్చేస్తాయి. ఇలా తీసుకుని చక్కగా సెపరేట్ చేసేసుకుని మన ప్లేట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టాను స్టవ్ మీద, వేడయిందో లేదో చూద్దాము. ఒకటి వేసానండి, వేడెక్కిపోయింది. ఒకసారి మీరు థిక్నెస్ చూడండి, ఇదిగో ఇలా ఇంత థిక్నెస్తో కట్ చేస్తే బాగుంటుందండి. ఇలా అన్నీ సెపరేట్గా వేసేసుకొని చూడండి, ఇలా ఇవన్నీ వేసేసుకున్నాక మనము దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి, ఇవి మైదాతో మనం చేస్తున్నాం కదా, కలర్ మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి అని అనుకోవాల్సి లేదు, ఎందుకంటే బ్రౌన్ కలర్ తొందరగా రాదు. లైట్ గోల్డెన్ బ్రౌన్ బ్లో గోల్డెన్ కలర్ వస్తే చాలు, తీసేయచ్చండి. ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు తీసేయచ్చు. ఇదిగోండి ఫ్రై అయిపోయి నేను తీసేస్తున్నాను అన్నీని. ఇదిగోండి చూసారు కదా. సరేనండి, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు ముందుగా చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే.